అనగనగా ఒక ఊరిలో ఒక రైతు కుటుంబం ఉంది ఆ రైతు కుటుంబం చాలా హ్యాపీగా ఉండేది ఆ రైతుకి ఒక తండ్రి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారనమాట చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్న ఆ రైతుకి ఒకరోజు పెద్ద కష్టం వచ్చిందండి సో అతని ఫ్యామిలీ విషయానికి వస్తే అతని తండ్రి వచ్చేసి వ్యవసాయం చేసి చాలా అందులో వ్యవసాయంలో చాలా ప్రతిభ పాట వాళ్ళు ఉన్నవాడు అనమాట అంటే ఏ కాలంలో ఏ పంట వేయాలి ఎలాంటి మట్టిలో ఏ పంట పండుతుంది ఇలాంటి అన్ని విషయాలు అతనికి చాలా బాగా తెలుసు సో అతని తండ్రి తో చాలా ప్రేమగా ఉంటూ కుటుంబంతో చాలా హ్యాపీగా ఉన్నాడు సో అలాంటి వ్యక్తికి ఒకరోజు పెద్ద కష్టం వచ్చింది అది ఏంటి అనేది వీడియోలో చూద్దాం ఓకేనా ముందుగా అందరికీ వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు లాక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ వీడియో మొత్తం వాచ్ చేసేయండి అయితే సో ఇప్పుడైతే మనం కథ స్టార్ట్ చేసేద్దాం నేను ముందు చెప్పిన రైతు ఉన్నారు కదా ఆ రైతు ఈ రాజ్యా ఈ రాజ్యంలో నివసిస్తూ ఉంటాడనమాట ఆ రాజ్యానికి ఉన్న రాజు వృద్ధాప్య కారణంగా తన కొడుకు అయిన యువరాజుని మహారాజు కింద చేసి పట్టాభిషేకం చేస్తాడు కానీ ఆ యువరాజుకి రాజ్య రాజ్యాధికారం మీద ఒక రాజుకి చేయాల్సిన పనుల మీద అస్సలు అవగాహన లేదండి ఆ అవగాహన లేకపోవడం వల్ల ఆ రాజు తీసుకునే పిచ్చి నిర్ణయాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు ఆ ఇబ్బందినే ఈ కథలోని ముఖ్యాంశం ఓకేనా సో ఇప్పుడైతే ఆ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటే రాజ్యాధికారం చేపట్టి రాజు అవ్వగానే రాజ్యంలో అందరూ కూడా ఎవ్వరూ కూడా రాజ్యంలో అందరూ రాజ్యానికి ఉపయోగపడే వాళ్ళు అయి ఉండాలి శక్తివంతులు అయి ఉండాలి అనవసరంగా వృద్ధాప్యం వచ్చేసి మంచం మీద ఉన్న వాళ్ళని పనికిరాని వాళ్ళని ఎవరిని కూడా మన రాజ్యంలో ఉండడానికి వీల్లేదు అలాంటి వాళ్ళందరినీ చంపేయండి అంటాడు ఆ నిర్ణయానికి ప్రజలందరూ హడ హడలెత్తిపోతారు అతని కింద ఉన్న అధికారులు కూడా ఏంటి నిర్ణయం అని చెప్పేసి మహారాజు దగ్గరికి విషయాన్ని తీసుకెళ్తారు అతను తండ్రి పిలిచి రాజుకి నచ్చ చెప్పినా అతను వినిపించుకోడు నేను తీసుకున్న నిర్ణయాలే ఫైనల్ అని చెప్పేసి అతను చేయాల్సిందే అని చెప్పేసి గట్టిగా హుకుం జారీ చేస్తాడు దాని ప్రకారమే ఆ కింద పనిచేసే అధికారులందరూ కూడా వృద్ధాప్యం వచ్చిన అరవై డెబ్బై ఏళ్ళ ముసలి వాళ్ళందరినీ చంపడం మొదలు పెడతారు సో ఇలా అందరూ అన్ని ఊళ్ళు దాటుకుంటూ ఆ రైతు ఉంటున్నా ఆ ఊరికి వచ్చేస్తారు ఆ ఊరికి వచ్చాక ఆ రైతు ఏం చేస్తాడంటే నాన్న రాజ్యంలో పరిస్థితి ఇలా ఉంది వృద్ధాప్యం ఉన్న వాళ్ళందరినీ చంపేయమని రాజు ఆజ్ఞాపించాడు దాని ప్రకారమే అన్నీ జరుగుతున్నాయి నిన్ను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను నేను దాచిపెట్టేస్తాను నువ్వు చనిపోయావని సమాజానికి చెప్తాను దయచేసి నన్ను క్షమించు ఈ నిర్ణయం తీసుకుంటున్నందుకు అని చెప్పేసి చాలా బాధపడతాడు తండ్రి దగ్గర తండ్రి కొడుకు పరిస్థితిని అర్థం చేసుకుని సరే నాన్న నీ ఇష్టం అని చెప్పేసి అంటే సరే అని అతని తండ్రి చనిపోయాడని అతనికి కర్మకాండలు చేస్తున్నానని ఆ రోజంతా హడావిడి చేస్తాడు ఈలోపు ఆ రాజ్యంకి వచ్చిన రాజభటులు అతను పిలిచి ఏమైంది అని అడిగితే మా నాన్నగారు చనిపోయారని చెప్తాడు సరే అని చెప్పేసి ఇక ఏ చేసేది ఏమీ లేక ఎలాగ చనిపోయాడు అదృష్టవంతుడు మన చేతుల్లో చావలేదని చెప్పేసి అనుకుని వాళ్ళు వెళ్ళిపోతారు ఇతను ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్నని అటకపైన ఉంచి మిద్దితో మిద్ది పైన ఉంచుతాడు మిద్ది పైన ఉంచి అతను తండ్రికి కావలసిన ఆహారం మిగిలిన విషయాలన్నీ ఇతనే చూసుకుంటూ ఉంటాడు రాజ్యంలో జరిగే విషయాలన్నీ ఎప్పటికప్పుడు తండ్రికి చేరవేస్తాడు తూ ఉంటాడనమాట ఆ విధంగా తన తండ్రిని ఆ రైతు కాపాడుకున్నాడు ఒకవేళ ఈ రాజ్యంలో ఉన్న ఒక పౌరుడు తన ఆజ్ఞలను ధిక్కరించాడని రాజుకు తెలిస్తే అతనికి ప్రాణ సంకటం అని తెలుసు అయినా కూడా తండ్రి కోసం ఆ త్యాగం చేశాడనమాట కొడుకు తర్వాత ఏమైందంటే ఇలా కొంతకాలం గడిచింది ఆ తండ్రికి ఎప్పటికప్పుడు జరిగాయని చెప్తూనే ఉన్నాడు ఇలా కొంతకాలం గడిచాక ఆ రాజ్యంలో పెద్ద కష్టం వచ్చిందండి అది ఏంటి అంటే వర్షాలు పడకుండా ఈ వాతావరణం వ్యవసాయానికి అనుకూలంగా లేదు ఏం చేయాలో తెలియక నష్టం బాగా ఆహార పదార్థాలన్నీ అయిపోతాయి ధాన్యాల ధాన్య బండాగారాలన్నీ ఖాళీ అయిపోతాయి సో ఇవన్నీ ఖాళీ అయిపోవడంతో రాజ్యంలో ప్రజలందరూ రాజు తీసుకున్న పిచ్చి నిర్ణయాల వల్లే మన రాజ్యానికి శాపం తగిలింది ఇలా అయిపోయాం మనం అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు ఎట్ అట్ ద సేమ్ టైం పక్క రాజ్యాలు కూడా వచ్చి ఈ రాజ్యాన్ని ఆక్రమించుకుందాం ఈ రాజుకి ప్రజలు అనుకూలంగా లేరు కాబట్టి అవకాశాన్ని మనం తీసుకుందామని చూస్తారు రాజుకు అన్ని వైపులా సమస్యలు చుట్టుముట్టడంతో రాజు ఏం చేయాలో తెలియక తలపట్టు కూర్చుంటాడు ఇలా కూర్చున్న సందర్భంలో రాజు వెళ్ళి తన తండ్రిని కలవాలని అనుకుంటాడు వెళ్ళి తన తండ్రిని కలుస్తాడు తండ్రి వచ్చి నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఎంత దారుణమైన ఫలితాన్ని ఇచ్చాయో చూసావు కదా ప్రజలు వ్యతిరేకత వచ్చేసింది ఇక నువ్వు ఏం చేయగలవు నువ్వు నేను ఏమి సలహా ఇవ్వగలను అని చెప్పేసి అంటూ ఉండగా బాధపడుతున్న కొడుకుని చూసి రాజు అయితే ఒక పని చేయి రాజ్యంలో మేధావులు ఎవరైనా ఉంటే పిలిపించు అన్నాడు రాజ్యంలో ఈ వ్యవసాయం మీద అవగాహన ఉన్న మేధావులు ఎవరైనా ఉంటే పిలిపించు పిలిపించి వారితో మాట్లాడని ఒక సలహా ఇస్తారు తన తండ్రి సలహా తీసుకున్న అతను సరే అని చెప్పేసి రాజ్యసభను ఏర్పాటు చేసి రాజ్యంలో ఉన్న మేధావుల్ని వ్యవసాయం పండించే గొప్పవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ ఒకసారి సభకు రమ్మని ఆజ్ఞాపిస్తాడు సో అలా ఆజ్ఞాపించిన వెంటనే అధికారులు ఆజ్ఞానన్నిటిని అన్ని ఊళ్ళకి పంపుతారు అన్ని ఊళ్ళ నుంచి కొంతమంది వస్తారు కానీ సభలో ఎవ్వరూ కూడా రాజుగారిని తృప్తిపరిచే సలహాలు ఇవ్వలేకపోతారనమాట సో ఇలా చూస్తూ ఉండగానే రాజుకి నివ్వు చేసిన పని వల్లే వ్యవసాయం తెలిసిన మన పూర్వీకులు పెద్దవాళ్ళు ఎవ్వరూ లేరు అందరూ చచ్చిపోయారు అని చెప్పాలని అందరూ అనుకుంటారు రాజు ముందు రాజు ముందు నోరు తెరిచే అవకాశం లేక భయపడి చాలామంది ఏమీ మాట్లాడరు అదే విషయం రాజుకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితుల్లో రాజు ఉంటాడు తను తీసుకున్న మూర్ఖపు నిర్ణయానికి బాధపడుతూ కూర్చుంటాడు కానీ ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందని ఆస్తు ఉంటాడు సో ఇలా జరుగుతున్న సమయంలో ఆ రైతు జరిగిన విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు తండ్రికి చెప్తూ ఉంటాడు నాన్న నిజంగానే పరిస్థితి ఏమీ బాగాలేదు ధాన్యం ఏమీ లేదు కనీసం విత్తనాలు వేయడానికి కూడా ధాన్యం లేదు పరిస్థితి ఇంత దారుణంగా ఉంది ఏం చేయమంటావని ఆ కొడుకు తండ్రిని అడుగుతాడు అప్పుడు తండ్రి అంటాడు సరే నానా నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి అంటాడు ఏం చేయాలి అంటే మనం పొలం నుంచి ఇంటికి తీసుకొచ్చేటప్పుడు దారి ఉంటుంది కదా ధాన్యాన్ని తీసుకొచ్చేటప్పుడు దారి ఆ దారి పక్కల అన్నీ కూడా ఒకసారి పొలం దున్ను అని చెప్పేసి అంటారు ఆ పక్కన పొలం దున్నుతే ఏమొస్తుంది నానా నువ్వేంటి ఇలాంటి సలహా ఇచ్చావు అంటే చెప్పింది చేయినా అని చెప్పేసి అంటారు సరే అని ఆ తండ్రి చెప్పినట్టుగానే కొడుకు అతని పొలం నుంచి ఇంటికి తీసుకొచ్చే దారి మొత్తం ఒక టూ త్రీ కిలోమీటర్స్ వరకు కూడా ఆ పొలాన్ని దున్ను దున్నుతాడనమాట అందరూ చూసి ఏంటి ఇలా చేస్తున్నట్టు అని అనుకుంటారు బట్ ఏమీ మాట్లాడరు ఆ తర్వాత నా రెండు రోజులకి వర్షం పడుతుంది ఆ వర్షం పడిన తర్వాత ఒక ఒక కొన్ని రోజులకి 아가래 아~, 그래, 아... రైతు తన తండ్రి చెప్పినట్టుగానే ఇరుపక్కల రోడ్డుకి ఇరుపక్కల దున్నుతాడు దున్నిన తర్వాత కొంతకాలానికి వర్షం పడుతుంది కదా వర్షం పడిన తర్వాత ఆ మొలకలు వస్తాయన్నమాట ధాన్యం మొలకలు ఇవి ఇలాగే రాజ్యంలో ఉన్న రైతులందరూ చేస్తారు సడన్గా రాజ్యంలో పచ్చదనం మొల పచ్చదనం స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది విషయం ఏంటి ఎలా జరిగింది అద్భుతం అని చెప్పేసి తెలుసుకోమని రాజు అధికారులు పంపిస్తే అధికారులు విషయం తెలుసుకుని రాజుకు తెలియజేస్తారు రాజు వచ్చి రాజు తను చేసిన పనికి తిట్టుకుంటూ ఇంకెప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకో కూకూడదని అనుకుంటూ ఆ రైతుని ఏ శిక్ష వేయకుండా వదిలేసి దై అందరినీ రాజ్యంలో ఉన్న అందరినీ క్షమాపణ అడుగుతారు తర్వాత ఈ కథ నీతి ఏంటి అంటే అనుభవం అనుభవం చాలా గొప్పదండి పెద్దవాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు చెప్పింది చాదాస్తాం అనుకుంటాం కానీ అందులో ఎంతో కొంత నిజం ఉంటుంది సో ఈ ఇలా తీసుకున్న పిచ్చిన్ ఏంటి రాజు తీసుకున్నది అంటే రాజ్యంలో ఉన్న ముసవాళ్ళు ఎందుకు పనికిరారు అని చెప్పేసి అనుకున్నాడు కానీ అదే ముసలి తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలని అంత పెద్ద ఆ రాజే సలహా అడిగాడు కానీ ఆ రాజు కూడా ఇచ్చిన సలహా ఏంటంటే మేధావులకు అనుకోమని మేధావి అంటే జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి తన అనుభవం సంపాదించుకుని ఇలాంటి పని మీరు చేయకండి ప్రాబ్లమ్స్ వస్తాయని మనకు తెలియజేసేవాడు ఓకేనా ఐ హోప్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్